రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడే చెప్పడం చాలా కష్టం, కానీ ఊహాగానాలు మాత్రం చాలానే ఉన్నాయి. ప్రజల నాడి ఎలా ఉంది, వారు ఏమనుకుంటున్నారు, ప్రస్తుతం వాస్తవ పరిస్థితులు ఏమిటనేది చాలా సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఇందులో కొన్ని సర్వేలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగాను, మరికొన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగాను ఇస్తున్నాయి. ప్రస్తుతం ఇరు పార్టీలు ప్రజల్లోకి వెళ్ళడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబం పేరుతో తెలుగుదేశం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంతో ప్రజల్లోకి ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లోని ఇరు పార్టీలు చాలా కసరత్తులే చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే లేదా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితులను బట్టి 100 సీట్లు సాధిస్తుందని, అధికార టీడీపీ మాత్రం 25 నుంచి 35 స్థానాలకే పరిమితం అవుతుందని కొన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వేల ద్వారా తేలిందట. ఇక మిగిలిన జనసేన పార్టీ 3వ స్థానంతో సరిపెట్టుకోనుందట. కాంగ్రెస్ కమ్యూనిస్టులు అంతా కలిపి 10 సీట్ల లోపు ఉంటాయని, ఆంధ్రాలో ఆక్టోపస్గా పేరు పొందిన లగడపాటి రాజగోపాల్ సర్వే మరియు ప్రశాంత్ కిషోర్ సర్వేలు ఈ రకంగా చెబుతున్నాయని సమాచారం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.